మనోహరాబాద్ మండలం ముపిరెడ్డిపల్లి కొండాపూర్ గ్రామాల గుండా సంగారెడ్డికి వెళ్లే కాళేశ్వరం కెనాల్ కాలువ రూటును మార్చాలంటూ జిల్లా కలెక్టర్ హరీష్తో పాటు తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ కు రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు రైతులు వినతిపత్రం అందజేశారు. గతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రైతులకు సంబంధించిన సుమారు 850 ఎకరాలను ప్రభుత్వం తీసుకుని నిరాశ్రయులను చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొద్దో గొప్ప ఉన్న రైతుల 247 ఎకరాల భూమిని కాలువ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటే తమ బ్రతుకులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కెనాల్ రూట్ ను మార్చాలని లేనిచో తమ భూముల కోసం ప్రాణత్యాగాలు అర్పించడానికైనా సిద్ధమని హెచ్చరించారు. పెట్టపల్లి గ్రామం మనోరబాద్ మండలం మెదక్ జిల్లా. ఈ రోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మరి ఒక పత్రం వినతి పత్రం ఇచ్చాము. ఆర్డీఓ గారికి కూడా ఏదైతే ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గతంలో ముప్పిరెడ్డిపల్లి కొండాపూర్ గ్రామాల నుంచి 850 ఎకరాల భూమి టీఎస్ఐసికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 247 ఎకరాలు సంగారెడ్డి కెనాల్కు వెళ్ళిపోతుంది. దీని ద్వారా రైతులు బాగా నిరాశ్రయులైతురు, వాళ్ళకు భూమి కోల్పోతురు. కాబట్టి ఇలాంటి ఒక దీని రూట్ మార్చి మాకు న్యాయం చేయగలరని, లేదనుకుంటే రూట్ మార్చకుండా మాకు ఒక ల్యాండ్ 3 కోట్ల నుంచి 4 కోట్ల వాల్యూ పోతుంది. కాబట్టి దాని యొక్క ఇచ్చేటటువంటి నష్టపరిహారాన్ని మాకు 1 కోటి రూపాయల దాకా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే ఒక రూట్ యొక్క సైజునన్న కెనాల్ యొక్క సైజును తగ్గించి రైతులకు న్యాయం చేసి భూమిని మిగిలిన 200 ఎకరాల భూమిని రూటు మ్యాప్ రూట్ను తగ్గించినట్టయితే, కాలువ యొక్క వెడత తగ్గించినట్టయితే 100 ఎకరాల దాకా మిగులుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కంపెనీలకు తీసుకున్నారు, సరే అని ఊకున్నాము, అట్లా సబ్జెక్ట్ ఊకున్నాము. ఇప్పుడు ఎన్నో 100 ఎకరాలు ఉన్నది, నాకున్నది ఎకరన్నర భూమి ఉన్న కాడికి మళ్ళీ ఇప్పుడు అసలు నట్ట నడికలు వస్తుంది, నడి ఊర్లెక్కలు వస్తుంది. ఉన్న భూమి ఫస్ట్ తాకుడు నాదే ఉన్నది, అయినా మరి రేపు ఇది పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? మాకు బతుకు తెరువు లేదు, మాకు బతుకు తెరువు అని చూపి లేకుంటే మనం తెచ్చుకొని ఆడనే ఫస్ట్ చేసి రాగానే ఆడే తాగి అనేది వస్తాం. అంత మిక్కిలి ఏం లేదు, మాకు పైసలు తీసుకొని ఎక్కడ పోవాలి ఈ శాతకం పాలనకి? ఇప్పుడు మనోరాబాద్ మండలు టీఎస్ఎస్కి పరిధిలో మా ల్యాండ్లో 850 ఎకరాలు విలేజ్ మధ్యలోకి వెళ్ళి కెనాల్ పోతుంది. ఇప్పుడు దాని గురించి మా రైతులు చాలా ఆందోళనలు పడుతున్నారు. తెల్లందాక నిద్రలు పడతలేవు. మళ్ళీ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అన్నం తింటే అన్నం తినే బుద్ధి అయితే లేదు. ఇప్పుడు మాకు ఏమైనా న్యాయం చేయాలని ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కోరుచున్నాము.